కట్టంగూరు మండలం కురుమర్తి గ్రామవాసి రూపని రోషయ్య వృద్ధ దంపతులు అక్రమంగా కబ్జా చేసినటువంటి వారి వద్ద నుండి నా యొక్క భూమిని విడిపిస్తూ నా ప్రాణాలకు రక్షణ కల్పించాలంటూ జాయింట్ కలెక్టర్ వి చంద్రశేఖర్ కి ఫిర్యాదు పత్రాన్ని అందజేశారు। గత 50 సంవత్సరాల క్రితం గ్రామ శివార్లోని 524 సర్వే నంబర్లో 2 ఎకరాల 17 గుంటల భూమి కొనుగోలు చేసి పట్టా పాస్ పుస్తకం గల భూమిని 2020 వరకు సేద్యం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నామని గత 2 సంవత్సరాల నుండి నా భూమిని అక్రమంగా నా చుట్టుపక్కల వాళ్ళు బొడిగే లింగయ్య బూర్గు శ్రీను కుందారపు వెంకటరెడ్డి నూకల పోల్రాజు నూకల లింగయ్య సల్ల భిక్షమయ్య వంగూరి లింగయ్య నూకల భిక్షం వంగూరి ఐలయ్య అనువారు కబ్జా చేసి భూమి హక్కుదారుడైన నన్ను సేద్యం చేయకుండా అడ్డగించి ఈ భూమిలోకి వస్తే నిన్ను చంపుతామని బెదిరిస్తున్నారని అట్టి అక్రమ కబ్జాదారుల చేతుల నుండి నా యొక్క భూమిని విడిపించి నాకు ప్రాణరక్షణ కల్పించవలసిందిగా మండల మెజిస్ట్రేట్ తహసీల్దార్ గారి ఆధ్వర్యంలో మరియు రక్షణ శాఖ కట్టంగూర్ మండల ఎస్ఐ సమక్షంలో సేద్యం చేసుకొనటకి అవకాశం కల్పిస్తూ ఫీల్డ్ ఎంక్వైరీ చేస్తూ నా యొక్క డాక్యుమెంట్లను పరిశీలిస్తూ నా యొక్క భూమిని విడిపించి నాకు ప్రాణరక్షణ కల్పించాలని ఫిర్యాదు పత్రంలో తెలిపారు। నా యొక్క సమస్యను పరిష్కరించాల్సిందని కేవలం మండల తహసీల్దార్ మరియు కట్టంగూర్ మండల రక్షణ శాఖ అధికారి ఎస్ఐ ఈ రెండు శాఖల వారు మాత్రమే నాకు న్యాయం చేయాల్సి ఉంది అని మీడియా ముందు వాపోయారు। ఈ యొక్క ఆవేదన విషయాన్ని సమాచారం హక్కు ప్రజా చైతన్య సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్ఎంఎల్ భాస్కర్ ఇటు ఉన్నతాధికారులకు మరియు మండల స్థాయి అధికారులకు మీడియా ద్వారా తెలియజేశారు। నేడు నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయానికి వచ్చాను। ఇతని పేరు రూపని రోషయ్య కురుమర్తి గ్రామం మండలం కట్టంగూరు జిల్లా నల్గొండ వాసి। గత 40 సంవత్సరాల 50 సంవత్సరాల నుంచి ఆ యొక్క గ్రామంలో వ్యవసాయ భూమి అయినటువంటి 524 సర్వే నెంబర్లో సేద్యం చేసుకుంటున్నాడు। మరి ఈ మధ్య కాలంలో అంటే పోయిన లాస్ట్ ఇయర్ కరోనాకు బిఫోర్ స్టార్టింగ్లో 2020లో మరి చుట్టుపక్కల ఉన్నటువంటి ఈయన పక్కకు సేద్యం చేసుకున్న భూమి చుట్టుపక్కల ఉన్నటువంటి కొంతమంది ఒక 8-9 మంది వ్యక్తులు ఈ భూమి నీది కాదు అసలు యాక్చువల్గా ఈ 524 సర్వే నెంబర్ నీది కానే కాదు నీది ఎక్కడుందో నువ్వు వెతుక్కో నువ్వు సేద్యం చేసుకో నువ్వు ఇక్కడికి రావడానికి నీకు ఆస్కారం లేదు మళ్ళీ ఒకసారి వస్తే నీ కాళ్ళు చేతులు విరగొడతాం అవసరమైతే నీ ప్రాణం కూడా తీస్తామని బెదిరిస్తున్నారు। మరి ఈ విషయంలో మరి నాకు రక్షణ కల్పించాలని గతంలో పోలీస్ స్టేషన్ కట్టంగూరు వారిని సంప్రదిస్తే ఇది సివిల్ విషయం సివిల్ విషయంలో మేము జోక్యం చేసుకోకూడదు ఇన్నరా మీరు ఇక్కడికి రాకూడదు మీరు మండల మెజిస్ట్రేట్ని సంప్రదించి మీకు ఎవరైతే ఆంధ్రప్రదేశ్ పట్టా పాస్ పుస్తకం ఇచ్చారో మరి ఎవరైతే తెలంగాణ ఫస్ట్ గతంలో ఆంధ్రప్రదేశ్ పట్టా పాస్ పుస్తకం ఇచ్చిరండి ఇది గతంలో ఎవరైతే ఇచ్చారో మరి నూతనంగా తెలంగాణ పట్టా పాస్ పుస్తకం ఎవరైతే ఇచ్చారో ఆ మండల మెజిస్ట్రేట్ని దాన్ని సంప్రదించి మరి మీరు అక్కడ ఏదైనా ఉంటే వ్యవహారం తెలుసుకోవాలి ఇది సివిల్ విషయం అని చెప్పి అప్పుడు ఉన్నటువంటి ఎస్ఐ గారు వీళ్ళని చెప్పడం జరిగింది। అయితే వీళ్ళు పాపం ఇక పై అధికారిని సంప్రదించాలన్నా ఎవరిని సంప్రదించాలన్నా మీకు తెలియక మరి పోలీసులు కూడా మాకు సహాయం చేస్తలేరు। మరి ఈ సంగతి ఏందని గతంలో కలెక్టర్ గారికి ఒక రిఫర్ రాస్తే కలెక్టర్ గారు ఏం చేశారంటే ఈ విషయంని పరిశీలించి ఈ యొక్క వ్యవసాయదారుని సేద్యపుదారుని మరి మీరు వెరిఫై చేసి ఆ ఫీల్డ్ ఎంక్వైరీ చేసి మరి ఎవరైతే ఆక్రమించారో వాళ్ళని రానియకుండా చూసి వీళ్ళకు ప్రాణరక్షణ ఆస్తి రక్షణ కల్పించాలని మరి రెవెన్యూ తహసీల్దార్ గారికి నల్గొండ జిల్లా కలెక్టర్ అప్పట్లో ఉన్నటువంటి 2021లో ఉన్నటువంటి కలెక్టర్ గారు మరి మెజిస్ట్రేట్ మండల్ కట్టంగూరు గారికి పంపించారు। కానీ నేటి వరకు మరి ఆ యొక్క మండల్ మెజిస్ట్రేట్ గారు ఫీల్డ్ మీదకి రాకుండా ఉండి మరి ఈయనకు ఆ వ్యవసాయ సేద్యం చేసుకోనివ్వకుండా సహకరించకుండా మరి నా ప్రాణాన్ని కాపాడే విషయంలో సహకరించకుండా కేవలం పేరుకు మాత్రమే నేను మండల మెజిస్ట్రేట్గా ఉన్నా మరి నా అంతలో నేను ఉంటా మీరు నువ్వు కొనుక్కుంటావా నువ్వు తెలంగాణ పట్ట తీసుకొని మీరు కొట్టుకొని సస్తరా అన్న విధంగానే మరి నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తున్నటువంటి కట్టంగూరు తహసీల్దార్ గారిని ఈరోజు మీడియా ముఖంగా నేను అడుగుతున్నా అయ్యా మరి కొనుక్కునే విషయం కానీ సేద్యం చేసుకునే విషయంలో కానీ మీకు ఎలాంటి సంబంధం లేదా మాకు ప్రాణరక్షణ కల్పించేటువంటి అవకాశం లేదా మరి మీరు ఆ ఉన్నటువంటి ఆ మండల రక్షణ శాఖ అధికారి ఎస్ఐ గారిని తీసుకొని ఫీల్డ్ ఎంక్వైరీ చేసి మరి ఈయనకు ప్రాణరక్షణ కల్పించాల్సిన బాధ్యత మీ మీద ఉన్నదని తెలియజేస్తున్నాను। మరి ఆ విషయాన్ని మీరు పట్టించుకుంటలేరనే మళ్ళొక రెండో ఉత్తరం।